గంట సంపాదించండు బ్లాక్ మెయిల్ చేసి, దబుక్కున గెలిస్తే రేవంత్ రెడ్డి దాటిపోతాడు ఈ రాష్ట్రాన్ని నమ్ముకోవడం. రేవంత్ రెడ్డి కూడా దేనికి పనికిరాడు, ఈయన ముందట అంత అనుభవం ఉన్నాడు. రక్తం తాగిన అలవాటు అయిన పులి ఆగుతుంది, ఇక ఏది కనబడ్డా వేషిస్తుంది. సో అట్లా పొరపాట్లు కనుక ఆ అభ్యర్థి వస్తే సమాజానికి ప్రమాదం. ఎందుకంటే ఒక దుర్మార్గుడు చేతికి ఆయుధం ఇస్తే ఏం జరుగుతుంది, సమాజానికి నష్టం జరుగుతుంది. పిచ్చోడి చేతికి రాయిస్తే ఏమవుతుంది, ఎదురుకున్నా నువ్వు తలకాయ బాగుంటుంది. ఇప్పుడు అదే పని అవుతుంది, డబ్బుకు ఆయన చేతికి అధికారం ఇస్తే ప్రజలు బాక్మేలికి గురవుతారు. సమాజంలో ఒక చెడ్డవన్నీ గెలిపించిన చెడ్డ పేరు మనకు కూడా వస్తుంది, దానివల్ల ప్రజల కీడు జరుగుతుంది. కాబట్టి ముగ్గురు అభ్యర్థులు చూసినా మన అభ్యర్థి అన్ని రకాలుగా మంచుకున్నాడు. వాళ్ళందరిలో ఆలోచన వచ్చింది, నేను చాలా మంది మాట్లాడుతున్నాను, రిటైర్ అయిన ఉద్యోగస్తులందరినీ పిలిచి మాట్లాడింది నేను నిన్న మొన్న. ప్రతి ఒక్కరు సార్ అడగలనా సార్, మీరు మేము చూస్తున్నాం కదా అన్ని ఏం జరుగుతుందో, ఈ సమయంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, బీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలి, అందులో మీరు మంచి పిల్లగాని పెట్టారు కాబట్టి తప్పకుండా మేము చేస్తాం అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ప్రత్యేకించి మొన్నటిదాకా మన మీద కోపం కొట్టుకున్న పంతులు, టీచర్లందరూ కూడా ఇవాళ రియలైజ్ అయ్యింది ఏం జరిగింది గతంలో, రాష్ట్రంలో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏదో అనుకుని ఆశతో గెలిపిస్తే ఉద్యోగస్తులకు నిరాశ వచ్చింది, ఏ రూపాయి ఇచ్చింది లేదు, కొత్తగా చేసింది లేదు, రైతులు దెబ్బతిన్నారు, మోసపోయినామని తెలిసిపోయింది, బోనస్ అనేది బోగస్ ఇచ్చేది లేదు అని చెప్పి తీర్మానమే చేసింది క్యాబినెట్లో. పేరుకు ఊకనే మొత్తమే ఎగ్గొట్టినా అంటే బాగుంటుంది కాబట్టి సన్నోట్లోకి ఇస్తా అన్నాడు. సన్నోట్లు పండించే వాళ్ళు తక్కువ, నువ్వు భద్రాడి కాలు మొక్కినా నీకు ఒక గింజ కూడా అమ్మరు, ఎందుకంటే బయట మార్కెట్లోనే 27,800 వస్తాను, అది పచ్చోట్లకి. ఈయన గాడి పోవాలంటే ఎండబోసుకొని పోవాలి, తీసుకొచ్చి ఎండబోసి మళ్ళా లోడ్ చేసి మళ్ళీ ఆడికి పంపిస్తే అయ్యే ఖర్చు మళ్ళీ బస్తకు 100-200 అవుతుంది. రూపాయి ఖర్చు లేకుండా చక్కగా మిల్లకు పోతున్నాయి పచ్చోట్లు. నీకు ఎందుకు ఇస్తాడు, ఇయ్యాడు ఇయ్యాడు అని తెలిసే నేను ఇద్దామనుకున్నా కానీ వాళ్ళు రాలేదు అని చెప్పి రైతుల మీద నేను నిపం పెడతామని చెప్పి ఆ దొంగ మాట చెప్పిండ్రు సాబు గారు కూడా ఇచ్చేసి. కొత్త ఇయ్యకపోతే చెప్పేది రైతు బంధు మొన్న వచ్చింది ఆఖరగా, మళ్ళీ రైతు బంధు చూడరు మీరు, మొన్న వచ్చింది ఆఖర, మళ్ళా ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు తీస్తారు అటకమించి ఏమేమి మాట ఇచ్చినాం మళ్ళీ ఎక్కడ మోసం చేయాలి. ఇప్పుడు ఎన్నికల కొరకు తేదీలు పెట్టుకుంటూ వచ్చాడు రుణమాఫీ 15 అని. దేనికి ఈ లోపల గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఈ లోకల్ వార్డు ఎన్నికలు కూడా పెట్టాలి, ఓట్లు వేయించుకోవాలి, కదం పట్టాలి. ఇక 4 నెలల నుంచి నాకు చేస్తే నన్ను ఏం చేస్తారు జనం అనే అహంకారంతో కరెంటు నిన్న మొన్న చూసేది, నిన్న మొన్న 3 ఆసుపత్రులలో కరెంటు లేక సెల్ ఫోన్ లైట్లు పెట్టుకొని ఆపరేషన్ చేస్తున్నారు మన ఇక్కడ నేను చెప్పేసాను, మనకు వార్త వచ్చేది చూసినాం మనం. ఏడ భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో సెల్ ఫోన్ లైట్ పెట్టేసి ఆపరేషన్ చేశాను నేను. ఇటువంటి పరిపాలన ఉంది, దీన్ని మనం అర్థం చేసుకొని రేపు మన అభ్యర్థి గెలుపు కొరకు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది.